యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు ఆదివారం రోజు దేవుడు ప్రత్యేకంగా తన ముఖకాంతిని మనపైన ప్రకాశింప ప్రకాశింపచేసి మనకు తన కృపను ప్రసాదించినగాక ఆమెన్ ఈ రోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము నేను నిన్ను పునర్నిర్మిస్తాను వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు చెప్పిన మాట ఏంటి అంటే నేను నిన్ను పునర్నిర్మిస్తాను ఏషా గ్రంథం యాభై నాలుగు పదకొండులో మనం ఏ విధంగా చదువుతున్నాము బాధలకు గురియే విచారంలో చిక్కి ఓదార్చలేకుండా ఉన్నదానా నేను విలువగల మనులతో నేను పునర్నిర్మిస్తాను ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఏం చేస్తున్నాడంట గాలి అలలచే కొట్టబడి ఆదరణ లేకుండా గాలి అలలంటే ఏంటండి గాలి ఎక్కడ వీస్తే అక్కడ అలా వీస్తే అట్లా ఆ విధంగా భయంకరంగా వేదనతో బాధతో కొట్టబడి ఉన్నదానా అని విచారంలో చిక్కి వేదన లేకు వేదనతో ఉన్నదానా ప్రభు అంటున్నాడు అలాంటి వారిని ప్రభు ఏం చేస్తారంట నేను నేను నీలమనులతో పునర్నిర్మిస్తాను ఇంకేమన్నాడు మాణిక్యములతో నీ బురుజులు నేను కడతాను అని ప్రభు చెప్తున్నారు ఇంకా ఏమని చదువుతున్నామండి అక్కడ అరుణకాంత్లీను మనులతో నీ ద్వారములు నేను కట్టుతాను ప్రశస్తమైన రత్నములతో నీ ప్రాకారముల నేను పునర్నిర్మిస్తాను ఎక్కడ ఏ ప్రాకారం పడిపోయిందో ఎక్కడ వేదన కలిగిందో ఎక్కడ చీకటి ఆవరించిందో ఎక్కడ రోగం ఆవరించిందో ఎక్కడ మరి బంధకాలు ఉన్నాయి అప్పు సమస్య ఆవరించిందో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను నిన్ను మళ్ళా పునర్నిర్మిస్తాను అనేటువంటి ఒక గొప్ప వాక్యాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం దేవుడు మన దేవుడు మనకేం చేస్తారండి ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఆయన దగ్గరికి తిరిగి వస్తే మళ్ళీ ఆయన మనం ఏం చేస్తారంట పునర్నిర్మిస్తాను అని చెప్తున్నారు అదేవిధముగా ఆమోసు గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో కూడా మనం అక్కడ ధ్యానించినప్పుడు అక్కడ మనం ఏం చదువుతున్నామంటే ఆ దినమున నేను కూలిపోయి కుటీరము వలె ఉన్న దావీదు వంశమును నిర్మించదను ఏ కూలిపోయిన కుటీరం అంట చెప్తున్నారు దేవుడు ఇక్కడ కూలిపోయిన కుటీరం ఉన్న దాన్ని తిరిగి నేను పునర్నిర్మిస్తాను ఎక్కడ ఏ కుటుంబం కూలిపోయిందో వేదన ఉందో బాధ ఉందో దుఃఖం ఉందో దేవుడు ఏం చేయబోతున్నారంట నేను మళ్ళీ పునర్నిర్మిస్తాను ఈ వాక్యం కొరకే ఎవరికైతే వేదనతో బాధతో కృంగిపోయి సమస్యలతో అప్పు సమస్యలు ఉద్యోగాలు లేకుండా రోగాలతో అనేకమైనటువంటి వేదనలో ఉన్నవారిని ప్రభు చెప్తున్న మాట ఆమోసు తొమ్మిది పదకొండులో మనం ఇంకా ఏమి చదువుతున్నాము కుటీరమును మాత్రమే కాదంట ఇంటి గోడలను బాగు చేస్తాడంట మరి అంటున్నాడు ఇంకా ఏం చేస్తాడంటే గోడను కూడా ఆయన బాగు చేస్తాడంట అంటే నీ మనసులో ఒకవేళ గాయం ఉందేమో ఎవరన్నా ఏమన్నా మాట అని కృంగిపోయి ఆదరణ లేకుండా ఉన్నావేమో దేవుడు అంటున్నాడు నీకు ఎక్కడ గాయం తగిలిందో ఆ గాయాన్ని కూడా నేను బాగు చేస్తాను ఆ ఇంటి గోడలను నేను బాగు చేస్తాను ఇంకా ఏమని చెప్తున్నాడంటే బాగు చేసి దాన్ని తిరిగి పూర్వ స్థాయికి నేను తిరిగి తీసుకొని వస్తాను ఇది దేవుని చేయిదం శక్తి చేత కాదు బలము చేత కాదు దేవుని ఆత్మకార్యమే జరుగుతుంది ఎక్కడెక్కడ కృంగిపోయి ఎక్కడెక్కడ వేదనలో బాధలో ఉన్నావో దేవుడు ఏమంటున్నారంటే కూలిపోయిన కుటీరమును బాగు చేసి దాని గోడలను బాగు చేసి పూర్వస్థితికి నేను తీసుకొని వస్తాను ఈరోజు నిరాశతో బాధతో వేదనతో దుఃఖంలో సాతాన చేతిలో చిక్కుకొని ఏ విధమైనటువంటి విడుదల లేకుండా సంతోషం లేకుండా ఉంటే దేవుడు ఏం చెప్తున్నారంటే అన్ని బంధకంలో నుంచి నేను విడిపించి నేను మళ్ళీ నేను పూర్వస్థాయికి నేను తీసుకొని వస్తాను నేను మళ్ళీ నిన్ను పునర్నిర్మిస్తాను మన దేవుడు ఎప్పుడైతే ఆదామవ్వ తమ ఆశీర్వాదాన్ని కోల్పోయినప్పుడు మనని వదిలిపెట్టలేదు మళ్ళీ దేవుడు అంటున్నాడు యేసు ప్రభు ద్వారా నేను మళ్ళీ దాన్ని నేను పునర్నిర్మిస్తాను మళ్ళీ తిరిగి మనకు తీసుకొనిచ్చే దేవుడు ఉన్నాడు కనుక ఆ దేవుడి దగ్గర మనం ఏం చేయాలంటే మన ఆశను పెట్టుకోవాలి ఆ దేవుడి దగ్గర మనం ఏం పెట్టుకోవాలంటే మనం ఆయన దగ్గర చూసినప్పుడు దేవుడు మన దగ్గర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ మనల్ని మన దేవుడు మనం ఆయనను ఆశ్రయించినప్పుడు మనల్ని పునర్నిర్మిస్తాడంట గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో కూడా మనం నాలుగు నుంచి అక్కడ ఒకటి నుంచి నుంచి మనం చదవచ్చు కానీ నాలుగో వచనంలో మనం అక్కడ గమనించినప్పుడు ఒక మాట చక్కగా రాయబడి ఉందండి వారు బహుకాలం నుండి శిథిలమై కూలిపోయిన గృహములు బహుకాలముగా ఎన్నో సంవత్సరాలకు ఆశీర్వాదం లేదు ఎన్నో సంవత్సరాల రోగాలు ఎన్నో సంవత్సరాలు కొట్లాట ఎన్నో సంవత్సరాలు సంతోషం లేదు సమాధానం లేదు అలాంటి వారికి ఒక శుభవార్త ఇక్కడ ఏమనుందంటే బహుకాలముగా శిథిలమైన గృహములను మళ్ళీ పునర్నిర్మిస్తారంట దీర్ఘకాలము నుండి శిథిలమై పాడుపడి చూడండి పాడుబడి అంటే ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నారు కానీ అప్పు సమస్య వెళ్ళలేదు రోగం వెళ్ళలేదు బాధ వెళ్ళలేదు అట్లాగే ఉందంట కానీ ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం ఏమని చదువుతున్నామంటే దీర్ఘకాలం నుండి శిథిలమై పాడుబడి ఉన్న నగరములనంట దేవుడు మళ్ళీ కట్టబోతున్నాడు ఇక్కడ నగరము దేనికి గుర్తు అంటే మన కుటుంబానికి గుర్తు నగరము దేనికి గుర్తు అంటే నీ ఆరోగ్యానికి గుర్తు దేవుడు నీ భవిష్యత్తును దేవుడు ఏం చేయబోతున్నాడు మళ్ళీ కట్టబోతున్నాను అంటున్నాడు మళ్ళీ ఆశీర్వాదాన్ని ఆయన కుమ్మరించబోతున్నాను అంటున్నాడు ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథం యోహాన్ సువార్త ఐదో అధ్యాయంలో అక్కడ మనం ఒక వ్యక్తిని చూస్తున్నాము ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాలుగా ఆ యొక్క బెత్య కోనేటి దగ్గర ఏం చేస్తున్నాడంట ఎన్నో సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మనం చదువుతున్నాము ఐదో అధ్యాయంలో ఐదో వచ్చినప్పుడు ఏమనుందంటే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ వ్యాధి పీడితుడు ఒకడు పడి ఉండెను థర్టీ ఎయిట్ ఇయర్స్ అండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఇక్కడ ఏం చూస్తున్నాం మనము ఆ రవచనంలో ఆ రోగిని ఏసు చూచి వాడు బహుకాలం నుండి అచ్చట పడి ఉన్నాడని గ్రహించాడంట బహుకాలం నుండి ఈ వ్యక్తి ఇక్కడ పడి ఉన్నాడని యేసు ప్రభు అంట ఏం చూస్తున్నాడు అక్కడ అని యేసుప్రభు చూసి అక్కడ చూస్తున్నాము ఉన్నాడని గ్రహిస్తున్నాడంట మన దేవుడు మనను అర్థం చేసుకునే దేవుడు మన మీద కృప చూపించే దేవుడు బహుకాలం నుండి సాతాను శక్తుల చేత పీడింపబడుతున్న ఈ కుటుంబానికి విడుదల కలగ చేయాలని యేసు గ్రహించి చూశారంట ఆ వ్యక్తిని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా పడి ఉన్నాడని బహుకాలం నుండి పడి ఉన్నాడని చూశారంట అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా చూస్తాడు ఎంత కాలముగా నువ్వు పడి ఉన్నావో ఎంత కాలముగా వేదన పడుతున్నావో ఎంత కాలముగా కన్నీరు కారుస్తున్నావో ఎంత కాలముగా విడుదల కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో ఎంతకాలంగానో ప్రయాసపడుతున్నావు అయినా ఫలితం లేదు కానీ మన దేవుడు ఏం చేస్తాడు చూచే దేవుడు అంట మన దేవుడు చూస్తే అద్భుతాలు చేస్తాడండి లూకాసు వార్త ఏడో అధ్యాయంలో కూడా విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఏడుస్తుంటే ఏసుప్రవే చూశారంట అడగలేదు కానీ ఏసు అక్కడ చూచినట్టుగా మనం అదే అదేవిధంగా లూకాసు వార్త ఐదో అధ్యాయంలో కూడా మరి అక్కడ పడవ మరి రాత్రంతా వాళ్ళు శ్రమపడతారు ఏం పడలేదు అప్పుడు ఏసుప్రవే వారి దగ్గరికి వెళుతున్నాడు అదే దేవుడు ఈరోజు మనల్ని చూస్తారు మనకన్నీరు మన బాధ మన వేదన ఆయన చూసే దేవుడు నిర్గమకాండ మూడో అధ్యాయం కూడా మనం చూస్తున్నాం అక్కడ వారు బహుకాలముగా వాళ్ళ ఏడుపు నా కన్నుల్లో నా చెవులో పడింది నేను వారి బాధను చూచితిని కన్నులారా చూచి తిని అని ఉంటాను దేవుడు అంట మన దేవుడు చూసే దేవుడు కళ్ళు మూసుకొని ఉండే దేవుడు కాదండి ఆయన నిద్రపోయే దేవుడు కాదండి కీర్తన నూట ఇరవై ఒకటి ఏమంటాడు మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు కొనికి పాటలు పడు నిద్రపోడు మనుషులు వేరే వాళ్ళందరూ నిద్రపోవచ్చు నేను చూసి పట్టుకోపోవచ్చు కానీ మన దేవుడంట మననేం చేయబోతున్నాడు పునర్నిర్మించబోతున్నాడు మనల్ని కాపాడుతానని ప్రభు మనకు చెప్తున్నాడు ఇక్కడ ఈ యొక్క వ్యక్తిని చూసి దేవుడు ఏం చేశారని పడకనెత్తుకొని వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత వేదనతో ఉన్నాడని చూసి యేసుప్రభువే గ్రహించారు కాబట్టి ఈరోజు మన ఎండిపోయిన జీవితంలోనికి వాడిపోయిన జీవితంలోనికి దేవుడే ఈరోజు ఏం చేయబోతున్నారు కార్యం చేయబోతున్నారంట మనం చదువుతున్నాము ఎజికల్ గ్రంథంలో ముప్పై ఏడు అధ్యాయంలో అక్కడ మనం ఒక మాట చదువుతాం ముప్పై ఏడులో దేవుడు ఏమంటున్నాడు ఎండిపోయి అస్థికల్లాగా ఉన్నారంట ఇక్కడ ఏమంటున్నారు చదువుదాం ముప్పై ఏడు పదకొండులో ఇజ్రాయెల్ ప్రజలు ఈ విధముగా చెప్తున్నారంటే ఏమని ఈ ఎముకలు ఇజ్రాయెల్ ప్రజలకి జహ్నంగా ఉన్నాయి వాళ్ళు ఏమంటున్నారు మేము అస్థికల వలె ఎండిపోయితిమి మా ఆశ విఫలమైనది మేము మృతులతో సమానమైతిమి అని ఇజ్రాయెల్ ప్రజలు పలుకుతున్నారంటే మనం మేము అస్థికల వలె ఎండిపోయాము ఈరోజు మాలో ఆరోగ్యం లేదు సంతోషం లేదు ప్రార్థనా జీవితం లేదు సమాధానం లేదు కొట్లాట వేదనే మాకు మిగిలిపోయింది ప్రవ్వా అని అంటే అలాంటి మా ఆశ విఫలమైపోయింది మేము మృతులతో సమానమైపోతే మేము అలాంటి ఒక స్థితిలోనికి ఎండిపోయిన ఒక స్థితిలోనికి వారు వచ్చారంట అయితే దేవుడు ఏం చెప్తున్నారండి వాళ్ళతోటి ఇక్కడ మనం చదువుతున్నాము అప్పుడు అంటున్నాడు నేను ఇజ్రాయల్ ప్రజలకు ఈ విధంగా ప్రవచనం చెప్పు యావే ఈ విధముగా ఏమని నా ప్రజలారా నేను మీ సమాధులు తెరిచి మిమ్మల్ని మళ్ళీ లేపుతాను ఒకవేళ మన జీవితం సమాధిలాగా చనిపోయినలాగా అస్థికలాగా మృతమైపోయి జీవం లేకుండా ఉన్నట్లయితే ఆశీర్వాదం లేకుండా వెలుగు లేకుండా ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు నేను మీ సమాధులను తెరిచిన తెరిచి మిమ్మల్ని మళ్ళీ లేపుతాను దేవుడంట ఏం చేయబోతున్నారు మనల్ని మళ్ళీ తిరిగి లేపుతున్న రెండిన ఎముకలకు జీవం రావాలంటే అక్కడ చూస్తున్నాం మనము ఐదు ముప్పై ఏడు అధ్యాయం ఐదు వచ్చినంలో ఏం చేయాలా నే ఏం చేయమని చెప్తున్నాడు అక్కడ మీరు ప్రవచించాలి అని చెప్తున్నాడు ఏమంటున్నాడంటే నాలుగో వచనంలో నాతో నీవి అస్థికలకు ప్రవచనము చెప్పు ఎండిన ఎముకలకి ప్రవచనం చెప్పు అప్పుడు ఏం జరుగుతుందని నేను ఊపిని మళ్ళీ పంపిస్తాను నోరు తెరిచి దేవుని వాగ్దానం నోటితో పలికినప్పుడు దేవా నీ శక్తి నీ కృప నాలో ప్రవహించినగాక నాలో ఉన్న చీకటి వెలుగుగా మారునుగాకని నువ్వు నోటితో పలికినప్పుడు నీ చీకటి వెలుగుగా మారును అని మన వాక్యంలో చూస్తున్నాం దేవుని వాక్యము బలమైన వాక్యం అండి దేవుని వాక్యం ఎలాంటి మనిషినైనా మార్చగల వాక్యం ఒకసారి ఒకసారి సహోదరుడు ముత్తంగిలో వడకాని చేసుకోవడానికి వచ్చి నాతో ఇట్లా చెప్పాడు ఆయన ముప్పై సంవత్సరాల నుంచే చాలా త్రాగుడికి అలవాటు అయిపోయి భయంకరంగా త్రాగి తాగి మంచి ఉద్యోగం ఎంత మంచి ఉద్యోగం అంటే యాభై వేలు నెలకు వస్తాయంట ఆయన ఇంజనీరు ఎంబీఏ చేశాడు అలాంటి ఒక మంచి ఉద్యోగం కేవలం నా త్రాగుడు అలవాటు వల్ల ఆయన పోగొట్టుకొని భయంకరంగా బానిస బా త్రాగుడు అని అంటున్నా డే టైం నైట్ ఏ టైం లేదని ఎప్పుడు పడితే ఆ త్రాగడా నేను వదిలేకపోయాను దానివల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నాకు భార్య కూడా లేదు కానీ ఆయన అంటున్నాడు అందరూ వదిలేశారు కానీ అమ్మా నాన్న మాత్రం నన్ను వదలలేదండి వాళ్ళం కూడా నేను చాలా కష్టపడ్డాను కానీ అమ్మా నాన్న నన్ను వదలలేదండి వాళ్ళు ఏం చేశారు చివరికి ఆ ముత్తంగిలో వడకానికి తీసుకొచ్చినప్పుడు ఆ వాక్యం వింటుండగా దేవుని వాక్యం సజీవమై ఆయన వాక్యం ఏం చేసింది విడుదల ఇచ్చే వాక్యం ఆయన వింటుండగా ఆ వాక్యం ఏం చేసింది కీలలోనికి చొచ్చుకొని చొచ్చుకొనిపోయి వాళ్ళు అతనిలో ఉన్నటువంటి త్రాగుడని దురాత్మ నుంచి బానిసత్వం నుంచి విడుదల ఇచ్చారు మన దేవుడు ప్రతి ఏ బానిసత్వం ఈరోజు నేను కట్టివేయబడిందో కోపం కట్టివేయడుంటే ఏసు ప్రభు కోపం నుంచి నీకు విడుదల ఇస్తారు యేసుప్రభు త్రాగుడు నుంచి ఆయనకు విడుదల ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన సాక్ష్యం చెప్తున్నాడు నన్ను నేను ఎంత నేను పూర్తిగా ఇప్పుడు త్రాగుడు మానేశానండి ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళకి నేను సహాయం చేస్తున్నాను మళ్ళీ తనకు ఉద్యోగం దొరికింది ఇప్పుడు చక్కగా కుటుంబాన్ని కట్టుకున్నాడు దేవుడు ఎంత గొప్పవాడండి పడిపోయిన ఆ గృహమును ఆయన పడిపోయిన తన శరీరం త్రాగుడు పోగొట్టుకున్న ప్రతిదీ దేవుడు మరొక్కసారి కృప ఆయన పైకి లేపి మళ్ళీ నిలబెట్టాడు అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను నిలబెడతారు ఆయన కృప మనలోకి తప్పకుండా వస్తుంది కనుక మనం ఏం చేయాలి ప్రభు దగ్గరికి రావాలి ఆయన దగ్గర ఉన్నప్పుడు ఎండిపోయిన దాన్ని ఆయన ఏం చేస్తారంటే జీవంగా మారుస్తారు రెండోదిగా మనం చూస్తున్నాము మరి మన దోషముల వల్ల రెండోదిగా ఎప్పుడు మనకి ఎండిపోయిన స్థితి వస్తుందండి ఎప్పుడు వస్తుంది అంటే మనం చూస్తున్నాము అక్కడ కీర్తన మన దోషములు పాపముల వల్ల మనకి రోగం వస్తుంది కీర్తన నలభై ఒకటిలో కూడా మనం ఒక వాక్యాన్ని చదువుతున్నాము కీర్తన నలభై ఒకటి నాలుగో వచనంలో ఈ విధంగా మనం చదువుతున్నాము ఆయన అంటున్నాడు నేను నీకు ద్రోహముగా పాపము చేసి తిని నన్ను కరుణించి నాకు వ్యాధిని నయము చేయము పాపము ఒక పాపం ఏం చేస్తుంది అంటే మనిషికి రోగం తీసుకు ఒక పాపము ఎండిన స్థితిలోకి తీసుకొని పోతుంది నీకు దేవుడికి ఏదైతే అడ్డుగా ఉందో మన్నింపలేని తరం ఉండొచ్చు లేకపోతే ఒక కోపం ఉండొచ్చు ఏదైతే మనకి దేవుడి నుంచి దూరం చేసినప్పుడు రోగము కానీ ఏదైనా మనకు కలగవచ్చు అప్పుడు అంటున్నాడు దేవా నేను నీకు ద్రోహముగా పాపము చేసేది నన్ను కరుణించి నాకు ఏమంటున్నాడు న్యా నాకు వ్యాధిని నయం చేయి ప్రవ్వా అని దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే ఆ పాపాలు ఒప్పుకుంటామో తిరిగి మన జీవితం కర కట్టబడుతుంది నీ నీ రోగం వెళ్ళిపోయి నీ శరీరానికి మళ్ళీ దాని దాని నీ శరీరం పునర్నిర్మించబడుతుంది నీ జీవితం పునర్నిర్మించబడుతుంది నీ చేతుల్లోనే ఉంది ముప్పై రెండో కీర్తనలో ఐదో వచ్చినంలో దావీదేమని అంటున్నారంటే నేను నా పాపమును ఒప్పుకొంటిని నా అపరాధమును దాచనై తిని చూడండి ఎప్పుడైతే పాపం ఒప్పుకున్నాడో అపరాధం దాచలేదో అప్పుడు ఏం జరిగిందంటున్నాడు నేను ప్రభు ఎదుట నా తప్పును ఒప్పుకొందును అనగానే దేవుడు నా దోషమును మన్నించాడంట ఒప్పుకుంటాన నిర్ణయం చేసుకున్న నిమిషంలోనే నేను మన్నిస్తాను ప్రభా నా గర్వాన్ని నేను వదిలేస్తాను ప్రభా దేవా నా యొక్క దుఃఖ నేను వదిలేస్తాను ప్రభా నేను నిర్ణయించిన ఒక్క క్షణంలో ఈ పాపపు అలవాట్లు నేను వదిలేస్తాను కొట్లాట నేను వదిలేస్తాను నిర్ణయించిన క్షణంలోనే దేవుడు ఏం చేశారంట ఆయనని పునర్నిర్మించారంట మనం చూస్తే లూకాస్ వార్త పదిహేను అధ్యాయంలో అక్కడ మనం చదువుతున్నాము మరి పదకొండు నుంచి ముప్పై ఐదు వరకు మనం అక్కడ చూసినప్పుడు మన తప్పిపోయిన కుమారుని అక్కడ మనం చూస్తామండి ఈ తప్పిపోయిన కుమారుడు కూడా అలాగే అనుకున్నాడు ఏమనుకున్నాడు ఆయన లూకాస్ వార్త పదిహేనో అధ్యాయంలో మనం చదువుతున్నాము అతను ఏం చేశాడు తండ్రి దగ్గర నుంచి అన్ని తీసుకొని వెళ్ళిపోయాడంట త్వరలోని ఆస్తిని అంతా వెళ్ళి భోగ విలాసములతో ధనమంతా అక్కడ దుర్వినియోగం చేసి చివరికి అన్ని పోగొట్టుకొని ఎక్కడికి వచ్చాడు పందుల దగ్గర ఉన్నాడు పందులు అంటే పాపానికి గుర్తు మురికి గుర్తు మురికి దగ్గరకు వచ్చాడు మురికిలో పాపంలో కట్టబడి ఉన్నాడు ఆయనకు విడుదల చేసేవారు ఎవ్వరూ లేరు ఆ స్థితిలో ఆయన ఏమనుకుంటున్నాడు చూడండి ఆయనకంట కంట వచనంలో మనం చదువుతున్నాము కనువిప్పు కలిగి ఈ విధముగా అనుకున్నాడు అంటే ఏమనుకున్నాడు నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను అక్కడ అనేక మందికి భోజనం లభిస్తుంది నేను మళ్ళీ లేచి వెళ్తాను తండ్రి దగ్గర క్షమాపణ అడుగుతాను తండ్రి నీకు పరలోకానికి నేను తప్పు చేశానని చెప్తానని అనుకోని వచ్చుతున్నాడు అంతే ఇంకా చెప్పలేదు కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఎప్పుడైతే ఆ విధముగా లేచి ఉన్న స్థితి నుంచి లేచి దే తండ్రి దగ్గరికి వెళుతున్నాడో తండ్రి ఏం చేస్తున్నాడంట అతను ఏం చెప్పకముందే దూరం నుంచే చూసి పరిగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకొని ఏం చెప్తున్నాడు వెంటనే అంటున్నాడు సేవకుల తేమన్నాడు తిరిగి వెనికి మేలిమి వస్త్రాలు ఇవ్వండి చూశాడా మురికి బట్టలు తీసివేసి మళ్ళీ అతనికి పరిశుద్ధ వస్త్రాలు కట్టబడ్డాయి ఆయన పాపస్థితి తొలగించబడుతుంది ఎక్కడ ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం కూడా తప్పు ఒప్పుకొని మనం లేచి దేవాన్ని మనం వచ్చినప్పుడు ఏం చేస్తారంట మన యొక్క మురికి బట్టలు తీసివేసి పరిశుద్ధమైన వస్త్రాలు కప్పుతారని మనము జకర్యా గ్రంథం మూడు అధ్యాయం ఐదు నుంచి ఏడు వరకు కూడా చూసినప్పుడు అక్కడ దేవదూత అంటాడు ఆ మురికి బట్టలతో నిలబడితే వీరికి మురికి బట్టలు తీసి మేలి వస్త్రములు ప్పండి అన్నారు ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి ఏసుప్రభు దగ్గర సిల్వ దగ్గరికి వచ్చినప్పుడు మనం సిల్వను చూసి దేవా నా పాపాలు కడగమని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన రక్తంతో మన పాపాల్ని కడిగి మన పాపమును ఆయన తీసుకొని మనకు ఆయన నీతి వస్త్రాలను కప్పుతాడు యేసుప్రభు నందు మనం విశ్వాసం నుంచి ఆయన రక్షకుడుగా అంగీకరించినప్పుడు మనం రక్షించబడతాం ఆ సిల్వ దగ్గర మనకేం జరుగుతుంది అంటే పాపం మన్నింపు దొరుకుతుంది ఆ సిల్వ దగ్గర మనకి మళ్ళీ ఏదైతే మనం పోగొట్టుకున్నామో తప్పిపోయిన కుమారుడు ఏం పోగొట్టుకున్నాడు వస్త్రాలు మళ్ళీ ఇచ్చాడు రెండోదిగా ఏమి ఇచ్చాడు ఆయనకి అధికారం ఇస్తున్నాడు ఏ అధికారం అయితే ఈ రోజు మనం కోల్పోయి పాపస్థితిలో ఉన్నప్పుడు తిరిగి అధికారం మనకి ఇస్తున్నాడు అందుకే అంటాడు మీరు నా నామంలో దయ్యములను వెళ్ళగొట్టేదారు అని చెప్తున్నారు మొత్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై మనం మన నుంచి అవుతుంది నాకు అధికారం ఇవ్వండి అది మీకు ఇస్తున్నాను ఆ అధికారాన్ని మనం వాడుకోవాలి మనం వాడుకోకపోతే సాతాను మన పైన తన అధికారాన్ని పెడతాడు నువ్వు నీ అధికారం వాడుకోకపోతే ఏం జరుగుతావు నువ్వు వాక్యం ప్రార్థించకపోతే వాక్యం నోటితో పలికి ఆ సాతాను దాని క్రియల నీ కృప్ నీలో నుంచి నీ కుటుంబం నుంచి వెళ్ళగొట్టకపోతే సాతాను నీ పైన దాడి చేస్తాడు కనుక దేవుడు నీకు అధికారం ఇచ్చారు నీ అధికారాన్ని వాడుకోవాలి వాక్యమనే వాక్యం తీసుకొని వాక్యంతో యుద్ధం చేసినప్పుడు దేవుడు నీకు కార్యం చేస్తారు కదా మరి పోలీసులు కూడా ఏం చేస్తారండి వాళ్ళు అధికారం వాళ్ళు వాడుకోలేదు అనుకోండి ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు జరిగితే వాళ్ళు వాడుకుంటున్నారు కాబట్టి నీ అధికారం దేవుడు మనకు ఏదైతే అధికారం ఇచ్చాడో ఇక్కడ అధికారం ఇచ్చాడు నీ అధికారాన్ని మనం వాడుకొని నామంలో నా మీద పనిచేసిన దురాత్మ శక్తులు ఏసునాములో కాలిపోవును గాక తంత్రాలు మంత్రాలు నా మీద పని చేయవు అని నేను ఎప్పుడైతే నోటితో పలుకుతావు నీ అధికారాన్ని వాడుకుంటావో దేవుని యొక్క కృపానికి నీకు దొరుకుతుంది మూడోదిగా తప్పిపోయిన కుమారుడికి మొదటిగా బస్ బట్టలు ఇచ్చాడు తిరిగి ఉంగరం ఇచ్చాడు మూడోదిగా ఇచ్చాడు కాలికి చెప్పులు దొరుకుతున్నాడు చెప్పులు దేనికి గుర్తండి రెండోదిగా మనం చూస్తున్నాము సమాధానానికి గుర్తు సమాధాన సువార్తను ప్రతి చోట మనం ప్రకటించడానికి సువార్త కొరకు ఏసు నీకు చేసినటువంటి మేలునంట మనం పది మందికి చెప్పినప్పుడు దేవుడు నిన్ను తన కుమారుడుగా స్వీకరిస్తాడు పోగొట్టుకున్న ప్రతి దీనిని నిన్ను పునర్నిర్మిస్తాను తప్పిపోయిన కుమారుడు జీవితంలో అన్ని పోగొట్టుకున్నాడు కానీ మళ్ళీ అక్కడ పునర్నిర్మించబడ్డాడు అదే దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీ విశ్వాసాన్ని పెంచుకో నీ నిరీక్షణను పెంచుకో ఆయన దగ్గర కృప దొరుకును ప్రభు దగ్గరికి రండి ఆయన దగ్గర కృప దొరుకును విలాప గ్రంథం మూడో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడులో కూడా మనం చదువుతున్నాము ఏమనుంది నా ప్రేమ గతించిపోలేదు సమస్య పోలేదు ప్రతి ఉదయము నూతనముగా ఇస్తాను పాతయన్ని అన్నీ లేచిరా ఆయన దగ్గర విశ్వాసం పెట్టుకుందాం ఎలాంటి స్థితిలో ఉన్నానో దేవుడు మనకు కార్యం చేయగలడు ఎలాంటి బంధకాలం నుంచి అయినా దేవుడు ఏం చేస్తారంటే మనకు విడుదల ఇస్తాడు మనము మూడవదిగా మనం చూస్తున్నాం ఇంకా దేవుడు ఏం చేస్తారంటే మన ఆత్మనంట ఆయన పాతాళంలో విడిచిపెట్టవు ప్రభువా అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు ఏమని చూస్తున్నాం అపోసుల కార్యంలో మనం ఒక మాట చదువుదాం అపోసుల కార్యంలో రెండో అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది అపోసుల కార్యము రెండో అధ్యాయము మనం చదువుతున్నాము దా అంటున్నాడు ఏమంటున్నాడు దేవా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుడూ నీ సేవకుని కుల్లిపోనియవు చూడండి మనం పాపం చేసినప్పుడు మన ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుంది రోగంలోకి వెళ్ళిపోతుంది బంధకంలోకి వెళ్ళిపోతుంది బయటికి రాలేకపోతాం మనం ఏది నేను చేయొద్దనుకున్నానో దాన్నే నేను మళ్ళీ మళ్ళీ చేస్తున్నాను ఎలా ఈరోజు అంట ఏసు రక్తంలో కడగబడి దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకు విడుదల కలుగుతుంది అని అంటున్నాడు దేవాను నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నాకు జీవంనిచ్చే మార్గం నువ్వు చూపిస్తావు ఇదే మాట మన నోటితో పలికి చెప్పాలి దేవాను నా ఆత్మను పాతాలంలో విడిచిపెట్టవు ఐసు ప్రభు కూడా ఏం చేశారు సిలవలో దేవా నా ఆత్మ నీ చేతికి చెప్తున్నా అన్నారు ఆ విధంగా మనం హృదయకాలం లేవగానే చెప్పాలి దేవా నా ఆత్మను నా కుటుంబాన్ని నాకు చెందిన సర్వస్వం నీ చేతిలో అప్ప చెప్తున్నాను ప్రభా నీ రెక్కల నీడలోకి అయాను నన్ను దాచిపెట్టు ప్రభా నీ సిలవ కింద నన్ను దాచిపెట్టు ప్రభా కీర్తన తొంభేటి ప్రకారం నాకు భద్రత కలుగా చేయప్రవా అని మనం దేవునికి అప్పజెప్పుకోవాలి అప్పుడు మళ్ళా దావి చూడండి అపోసల కార్యం పదమూడు ముప్పై నాలుగులో మరలా ఎన్నటికీ కుళ్ళిపో కుళ్ళి నశించి పోవు స్థితికి రానియక ఆయన మృతుల్లో నుండి లేపడిని గురించి దేవుడు ఏమన్నాడు నేను దావీదునకు చేసిన పవిత్రమైన అనిశ్చయమైన ఆశీర్వదములు నీకు ఇచ్చేదను నీ అందు భక్తిగల సేవకు నువ్వు కుల్లిపోనియవు దేవుడు మనల్ని కుల్లిపోనియాడు మనని ఎండిపోనివాడు మళ్ళీ జీవింపజేస్తాడు ఆ జీవింపగల బలమైన వాక్యం నా మాటలు ఆత్మయు జీవమునైనవి కనుక ఈ మాటలు మనం వింటూ ఉన్నప్పుడు దేవుని జీవం మనలో ప్రవహించి మళ్ళీ నీకు పునర్నిర్మాణం జరుగుతుంది ఏది పోగొట్టుకున్నావు దేవుడు మన జీవితంలో చేస్తారు అది చేయాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటే నెహేమియా చేసింది మనం చేయాలా నెహేమియా అక్కడ చూస్తున్నాం నెహేమియా ఒకటో అధ్యాయం మూడు నుంచి మనం చదివితే మీరు చదవండి అక్కడ ఏముంటుందంటే కూలి ఎరుశలేమి గోడలు కూలిపోయిననే విన్నప్పుడు ఏం చేశాడు వెంటనే ఆయన ఎన్నో నాళ్ళు కన్నీటితో ఉపవాస ప్రార్థన చేశారు నీ తిరిగి నువ్వు కట్టబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఇది నిర్ణయం నీ దగ్గర ఏం చేయాలంటే ఉపవాసముతో ఎన్నో రోజులు ఉపవాసముతో ఆ కూలిపోయిన గోడల కొరకు నేను ప్రార్థించాను ఎవరైనా ఒక్కరైనా ఉంటే నేను ఆ కుటుంబాన్ని ఆ దేశాన్ని నాశనం చేయనని ప్రభు మరి యజగ్య గ్రంథం ముప్పై రెండు ముప్పైలో చెప్పారు కదా కాబట్టి నిర్ణయం చేసుకోవాలి నేను కట్టబడాలంటే ఉపవాసముతో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నెహేమియాకి తోడుగా ఉన్న దేవుడు ఈరోజు మనకు తోడుగా ఉంటాడు రెండోదిగా మనం ఏం చేయాలి దేవుడి దగ్గర వేచి ఉండాలి కట్టబడాలంటే అక్కడిక్కడ పరిగెత్తకూడదు ఆయన సన్నిధిలోకి వచ్చి నువ్వు నా సన్నిధిలో నెమ్మదిగా ఉన్నప్పుడు ఈశా గ్రంథం మనం నలభై ఒకటిలో ముప్పైలో మనం ఏం చదువుతామంటే ప్రభువును నమ్మిన వారు నూతన బలమును పొందుతారంట వలె మళ్ళీ నీకు పక్షిరా జ రావాలంటే ఆయన సన్నిధిలో వేచి ఉండాలి కీర్తన ఇరవై ఐదు మనం పదహారులో కూడా మనం చదువుతాం నేను దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆయన నా పాదములను బంధకముల నుంచి విడిపించాడు ఎప్పుడు విడిపించబడతావు ఎప్పుడు నువ్వు పునర్నిర్మించబడతావు ఎప్పుడు పోయింది మళ్ళీ పొందుకుంటావు అంటే దేవుని దగ్గర వేచి ఉండడం అంటే ప్రతిరోజు నువ్వు నిర్ణయం చేసుకోవాలి దేవారొక్క గంట సేపు రెండు గంటల సేపు దేవుడి సన్నిధిలో నువ్వు నిద్రపోకుండా దేవుని దగ్గరికే వెళ్ళు ఒక స్థలాన్ని చూసుకొని కుటుంబంలో చూసుకో లేకపోతే బ్లెస్ ఆరాధన దగ్గరికి వెళ్ళి ఉదయం సాయంత్రము ప్రభు దగ్గర నువ్వు ప్రార్థిస్తూ ఆయన దగ్గర వేచి ఉన్నప్పుడు తిరిగి నువ్వు పునర్నించబడతావని మనం చూస్తున్నాం మూడోదిగా ఇందాక మనం ఆ దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ రోగం నుంచి నేను విడుదల చేస్తాడు పాపం ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు మళ్ళీ మనని పునర్నిర్మిస్తాడు ఏదైతే మన సాతాను చేతులకి వెళ్ళిపోయామో దేవా నన్ను మన్నించమన్నప్పుడు రక్తం నేను కడిగి మనకి సాతాను వ్యక్తుల నుంచి విడుదల కలగజేస్తుంది కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం దేవా ఈ సంవత్సరంలో పోయిన సంవత్సరంలో ఏదైతే పోగొట్టుకొని ఏ స్థితికి వచ్చామో నా మన దృష్టి ప్రభు దగ్గర పెట్టుకొని ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నీకు పునర్నిర్మాణం జరుగుతుంది రోగములు తగ్గిపోతాయి బంధకములు తెగిపోతాయి వాక్యంలో రాయబడి ఉంది అది జరుగుతుంది కనుక మనం దేవుడి దగ్గర ఉండి వాక్యం చదువుతూ ధ్యానిస్తూ నోటితో పలుకుతూ నాలుగోద దేవుని వాక్యం చదవాలి నోటితో పలకాలి బలముగా అప్పుడు కార్యాలు జరుగుతాయి కనుక మనం ప్రార్థించుకుందాం దేవా ఈ నిర్ పునర్నిర్మాణం జరగాలంటే నేను పునర్నిర్మిస్తానంటే తిరిగి కడతానంటే మనం దేవుడి దగ్గర వేచి ఉండి ప్రార్థన చేయాలి ప్రార్థించుకుందాం స్తోత్రం ప్రభావ బాధలకు గురయ్యే విచారంలో చిక్కి ఉన్నదానా నేను నీలమనులతో నేను మళ్ళీ పునర్నిర్మిస్తాను నేను ఎండిపోయిన ఎముకలతో ఇదిగో మీరు అస్థి కలవలే ఉన్నారు కానీ మళ్ళీ నీకు నేను పునర్ మళ్ళీ మిమ్మల్ని సైన్యముగా చేస్తానని చెప్పారు ఎండిన ఎముకలకు జీవమిచ్చిన మీరు ప్రభా ఎవరైతే ఎండిపోయి బాధతో వేదనతో సాతాను బంధకాలు చిక్కి ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రభా ఈరోజు విడుదల కలుగునుగా కానీ వాక్యం రెండు వైపులా పదునైన ఖడ్గమై నాయన వారి కీలలోకి మధ్యలో పోవును గాక ఏసు ఉత్న శక్తి చేత ప్రతి బిడ్డ మరొకసారి లేపబడుదురు గాక పాపం నుంచి విడుదల గాక నైనా ప్రతి రోగమును స్వస్థత ఏసు నాములు గాక ఏసయ్యా ప్రతి బిడను దర్శించమని అడుగుతున్నాం విడుదల దయచేయండి ప్రతి బంధకములు తెగిపోవును గాక నీ ఆత్మతో నింపబడి మరొక్కసారి నీ వరములు ఫలములతో నింపి మేము మంచి చేయటకు మమ్మల్ని వాడుకోమని మా ప్రభును తండ్రి అయిన ఏసు క్రీస్తుది పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకుంటున్నాం ప్రలోకంపు తండ్రి ఆమెన్ 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 విదేశాల్లో చదువుకోవాలన్న ఆసక్తి ఉందా మీరు ఆస్ట్రేలియా కెనడా న్యూజిలాండ్ వెళ్లాలనుకుంటున్నారా అయితే మీరు ముందుగా సంప్రదించవలసింది ఇన్ఫెంట్ జీఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇమిగ్రేషన్ ఇక్కడ మీకు అందించబడే ప్రత్యేక సేవలు ఎన్నో ఉన్నాయి కెరీర్ కౌన్సిలింగ్ పార్ట్ టైం జాబ్ అసిస్టెన్స్ సరైన గైడెన్స్ వీసా తయారీలలో సహకారము వ్యక్తిగత కౌన్సెలింగ్ స్పష్టమైన సలహాలు పరిపూర్ణమైన డాక్యుమెంటేషన్ లేటెస్ట్ వీసా ప్రొసీజర్లు మరియు ఎయిర్ టికెట్స్ పికప్ చేయడము ఫారిన్ ఎక్స్చేంజ్ యూనివర్సిటీ లేదా కాలేజీ వద్దకు చేరుకున్నప్పుడు అకామిడేషన్ అరేంజ్ చేయడము మొదటి నుంచి చివరి వరకు బాధ్యతలను స్వీకరించడము వీటన్నిటి కొరకు మీరు కన్సల్ట్ చేయవలసిన ఒకే ఒక చోటు అదే ఇన్ఫెంట్ జిఎస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అండ్ ఇమిగ్రేషన్